గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుండి ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పండి. స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేసుకోవాలంటారు, ఏ వయసు వాళ్ళు చేసుకోవాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలంటారు? ఎవరైతే అందంగా కనిపించాలనుకుంటారో, లేకపోతే పలువర్స్లో లోపాలు ఉంటాయో, లేకపోతే ఒకప్పుడు చక్కగా ఉండి ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల కానీ, హ్యాబిట్స్ వల్ల కానీ, కింద పడిపోవడం వల్ల కానీ, లేకపోతే చిగుళ్లలో వ్యాధుల వల్ల కానీ, ఇలా ఏ రీజన్స్ వల్ల మన పలువర్స పాడైపోయిన వాళ్ళు, ఇంకో కొంతమందికి ఏజ్ పెరుగుతూ ఉంటారు. లైక్ 40 ఇయర్స్ దాటిన తర్వాత మన పళ్ళల్లో మనకు తెలియకుండానే కొన్ని లోపాలు కానీ, కొన్ని మార్పులు కానీ కనపడుతూ ఉంటాయి. పళ్ళ మధ్యన చిన్నగా సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అనిపించడం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మన చిరునవ్వు కొంచెం డిఫెక్టివ్ అవుతుంది. కానీ ఇదంతా పర్మనెంట్ కాదు, కేవలం టెంపరీగానే కొన్ని ఇబ్బందుల వల్ల ఇలా మార్పులు జరుగుతుంటాయి. దాన్ని తిరిగి మనం నార్మల్కి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఇది పూర్తిగా కాస్మెటిక్ డెంటిస్ట్రీ. చాలా మంది స్మైల్ డిజైన్ చేయడం అంటే నోట్లో ఒరిజినల్ పళ్ళన్ని పీకి కొత్త పళ్ళు బిగిస్తారు, అది స్మైల్ డిజైనింగ్ చేయడం అనుకుంటారు. డెఫినెట్గా అది కాదు. మన పలువర్స్లో ఎలాంటి లోపాలు ఉంటే వాటిని మట్టికే సరిచేస్తారు. మన ఒరిజినల్ పళ్ళు పీకకుండా, మన పళ్ళల్లో ఫంక్షన్ ఎటువంటి దెబ్బ తినకుండా మీ పళ్ళు మీకే ఉంటాయి. మీరు పూర్తిగా కొరకగలరు, మీరు పూర్తిగా మాట్లాడగలరు. ఇవన్నీ మీకు మీకు ఉంచే మీ పళ్ళని అందంగా చేయడం, మీ చిరునవ్వుని మరింత అపేరెంట్గా చేయడం, మరింత ప్రెజెంటబుల్గా చేయడం, మీరు కాన్ఫిడెంట్గా నవ్వే ఏర్పాట్లు చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనికి ఏజ్ లిమిట్ అనేది లేదు. కేవలం టీనేజ్ పిల్లలు, 20ల్లో ఉండే యంగ్స్టర్స్ మాత్రమే చేసుకోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. ఏ వయసు వారైనా కూడా ఎఫెక్టివ్గా కనిపించాలి, వాళ్ళు చక్కగా నవ్వాలి, ఆకర్షణీయంగా ఉండాలి అంటే స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడేది అంటే 35 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి, 40 సంవత్సరాలు దాటిన మగవాళ్ళకి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, పళ్ళు రంగు మారిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ స్మైల్ డిజైనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే మనలో ఎలాంటి జబ్బు లేకుండా కేవలం అందం కోసం చేసే ట్రీట్మెంట్స్లోని పేషెంట్లలో కొన్ని భయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ సరిగా లేకపోతే ఉన్నది కూడా పాడైపోతుంది అనే భయం ఉంటుంది. సో ఆ భయాన్ని తీసేయడానికి పార్థ డెంటల్లో ఒక ప్రత్యేకత ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది కంప్యూటర్లో మాంక్ డిజైనింగ్ చేసి చూపెడతారు. మీరు మీ వచ్చే రిజల్ట్ని ట్రీట్మెంట్ ముందే చూసుకోవచ్చు. వచ్చే అవుట్కమ్ ఇంప్రెసివ్గా ఉంది, మీరు మరింత అందంగా అయ్యారు, ఎన్నో రెట్లు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని మీరు అనుకుంటేనే ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరికి ఎలాంటి లోపాలున్నా అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము సరైన డైరెక్షన్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. 57 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబరే. 4142000 నెంబర్. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సింది కూడా ఆ నెంబర్కే. ఓకే, కాల్ తీసుకుందాము. హలో, మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు సీట్ టెంపరేచర్ దగ్గర బోన్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే, ఫైన్. అయితే దాంట్లో అది ఊపిరితీసి అక్కడ బోన్ ఫ్రాక్చర్ చెప్పేసి ఆపరేషన్ చేయాలని చెప్పాను మేడం. అది ఎంతవరకు నిజం అండి? ఏం సార్, మరొకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. బోన్ ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే, ఫైన్, ఫైన్. ఓకే, దాని అక్కడ ఏదో ఓకే సార్, మీరు దాన్ని ఏంటంటే ఆర్థోపెడిషియన్ ని కన్సల్ట్ చేయాలి. దానికి నోట్లో ఉండే పళ్ళకు గానీ, ఈ ముందర ఉండే ఎముకలకు గానీ సంబంధం లేదు. వెనకాతల ఈ C23 అనేది పైన మెడ వెనక భాగాన్ని ఉండే ఎముకలవి. సో వాటిని కనెక్ట్ చేసే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. సర్జరీ చేసుకోవాలా చేసుకోకూడదా అనేది అర్థం అవుతుంది. లేదు అంటే దానికి చిన్న చిన్న ఫిజియోథెరపీలు ఉంటాయి. వాళ్ళని కన్సల్ట్, డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాలి సార్. ఓకే డాక్టర్. సో కొంతమందికి టీత్ ఎల్లో కలర్ లో ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సో ఈ వైట్నింగ్ ఎలా చేయించుకోవాలంటారు? అసలు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? ఎస్, ఈ కళ్ళలో మారిపోయిన పళ్ళు అంటే పరుసు పచ్చిగా మారిపోయిన పళ్ళు అనేది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. పళ్ళు అనేవి ఎంతో కొంత తెల్లగా ఉండాలి, తెల్లగా ముత్యాలా లేకపోయినా అప్పుడే మన నవ్వు అనేది ప్రెజెంటబుల్ గా ఉంటుంది. కానీ రంగు మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు చక్కగానే ఉన్నా మనకు వయసు పెరిగే కొద్ది మనం కాఫీ టీలు తాగుతుంటాం, కూల్ డ్రింకులు తాగుతుంటాం, సిగరెట్లు కాలుస్తారు మగవాళ్ళైతే, ఒక పడి తింటారు, గుట్కాలు తింటారు, పాన్లు తింటారు, ఇలా రకరకాల హ్యాబిట్స్ వల్ల ఒక వయసు మారేసరికి పసుపు పచ్చి కలర్లోకి, బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి.
దీన్ని ఇలానే కంటిన్యూ చేయడం చాలా కష్టం, ఇటు పర్సనల్ లైఫ్ లో గానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ. కానీ పళ్ళు అలా మారిపోయినా కూడా తెల్లగా మెరిపించుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేస్తారు. టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ పట్ల పేషెంట్లు చాలా రకాల అపోహలున్నాయి. టూత్ వైట్నింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయని, పళ్ళు సెన్సిటివిటీ అయిపోతాయని, పళ్ళు పలుచగా అయిపోతాయని భయాలున్నాయి. అలాంటిది ఏం లేదండి. టూత్ వైట్నింగ్ అనేది కేవలం పళ్లపైన ఒక మెటీరియల్ పెట్టి లైట్ వేసి దాని మీద ఆక్సిజనేట్ చేస్తాం, అంటే పళ్ళు పట్టుకున్న కలర్ని పంటి నుంచి వేరు చేస్తాం. అలా చేయడం ద్వారా పళ్ళు తెల్లగా మెరుస్తాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ లోపల ఉండిపోయిన కలర్ని బయటికి తీసుకొస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. కొన్ని కండిషన్స్ లో పుట్టుకతోనే పసుపు పచ్చ కలర్ పళ్ళు ఫామ్ అయిపోతాయి వాళ్ళకి, తయారీ లోపాల వల్ల, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని రకాల మందులు తినడం వల్ల వాళ్ళ పళ్ళు అనేవి తెల్లగా ఉండవు. గ్రీన్ కలర్ లోని, బ్రౌన్ కలర్ లోని, ఎల్లో కలర్ లోని, వైట్ ప్యాచెస్ తోని మెత్తగాని, బాగా బలహీనంగాని ఫామ్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా అస్సలు నవ్వలేరు, ఏవి కొరకలేరు కూడా. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో వీళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వాటిని నార్మల్ కి తీసుకురావచ్చు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ మెత్తగా ఉండే పళ్ళను కూడా పీకకుండా పైన తొడుగులు వేయడం ద్వారా లోపల పళ్ళు సెక్యూర్డ్ గా ఉంటాయి. పైన తొడుగులు వేయడంలో అందమైన చిరునవ్వు వస్తుంది. సో ఫంక్షన్, అపియరెన్స్ రెండు ఒకే ట్రీట్మెంట్ తో చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా రంగు మారిపోయిన పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడంలో తప్పలేదు. ఓకే, సికింద్రాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో మేడం, నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్తే సార్, చెప్పండి. నేను రెగ్యులర్ గా 3 మంత్స్ ఒకసారి నేను రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, సైనిక్ పూర్ అండి. ఓకే, అయినా సరే నాకు 3-4 మంత్స్ దాటిన తర్వాత పనులు, ఇది సెన్సిబిలిటీ ప్రాబ్లం ఉందండి నాకు. సెన్సిబిలిటీ, సెన్సిటివిటీ. ఓకే, సెన్సిటివిటీ, సెన్సిటివిటీ అండి. సో దీని గురించి మన దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అండి సెన్సిటివిటీ వెళ్ళడానికి అని? ష్యూర్ సార్. మీ వయసు ఎంత? 33 ఇయర్స్ అండి. 33 ఇయర్స్ సార్. 3-4 మంత్స్ కంతా చెకప్ చేసుకోని అవసరం లేదు సార్. ఏది తక్కువ చేయకూడదు, ఏది ఎక్కువ చేయకూడదు. 3-4 మంత్స్ కల్లా చెకప్ అంటే మీరు ఏం చేస్తున్నారు, పళ్ళు క్లీన్ చేయించుకుంటున్నారు వెళ్ళి. సో ఎక్కువగా పళ్ళు క్లీన్ చేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఇబ్బందే. మనం ఏంటంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట, అంటే నోట్లో స్మెల్ వస్తున్నట్టు, నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినట్టు. ఎందుకంటే అది నోరు కదా, ఏమాత్రం తేడా కనిపించినా చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి అస్తమానం వెళ్ళి క్లీన్ చేసుకోవడం, పళ్ళు 4-5 సార్లు తోవేయడం, బాగా బలంగా గట్టిగా ఒక అరగంట పాటు తోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదు. మీరు ఏం చేయకపోయినా కూడా 6 నుంచి 8 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి వెళ్లి డాక్టర్ గారికి చెకప్ చేయించుకుని క్లీనింగ్ చేయించుకుంటే సరిపోద్ది. రెండోది మీ మేజర్ సమస్య సెన్సిటివిటీ అనే సమస్య. మీరు ఎందువల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం సార్. అది ఏంటంటే పళ్ళు అరిగిపోవడం వల్ల కావచ్చు, పైనుండే ఎనామిల్ అంటే పింగాణి పొర అంటారు అది పోవడం వల్ల కావచ్చు, మీ బ్రషింగ్ పద్ధతి కరెక్ట్ గా లేకపోవడం కావచ్చు, పళ్ళల్లో రంధ్రాలు కావచ్చు, చిగుళ్ళ జబ్బలతో చిగుళ్ళు కిందకి జారిపోవడం కావచ్చు, పళ్ళు రాత్రిపూట కొడికే అలవాటు ఉంటుంది చాలా మందికి, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ లో అలాంటిది కావచ్చు. సో ఈ రీజన్స్ ఏది అనేది చూడకుండా చెప్పడం అసాధ్యం. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి రండి. మీరు సైనిక్ పూరి అంటున్నారు కదా, ఏసులో నగర్ లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు వస్తే చెకప్ చేసి ఏ రీజన్ వల్ల మీకు సెన్సిటివిటీ వస్తుందో చూసి వెంటనే దాన్ని ఆపే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంటే ఒక సింపుల్ పేస్ట్, ఒక మౌత్ వాష్ సరిపోద్ది. కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే ఏంటి అని చూద్దాం. రాత్రిపూట ఇద్దరు కొడుకే అలవాటు ఉంటే సింపుల్ ట్రీట్మెంట్, నైట్ గార్డ్ అనేది ఇస్తాము. మీ పళ్ళ అచ్చులు తీసుకుని దాంతో ఒక గార్డ్ తయారు చేసి ఇస్తారు. రాత్రిపూట అది వేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఫర్దర్ గా పాడవకుండా డామేజ్ ఆపచ్చు. పళ్ళే కాదు, ఈ డామేజ్, ఈ ఇక్కడ జాయింట్ ఉంటుంది టెంపరో మాండిబులర్ జాయింట్ అని, ఆ జాయింట్ పైన కూడా ప్రెషర్ పడకుండా మనం ఆపచ్చు. డాక్టర్ని ఒకసారి కలవండి. పార్థ డెంటల్ కి 57 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్లోని, అలాగే బెంగళూరులోని. అన్ని బ్రాంచ్ల్లో కూడా డాక్టర్స్ ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, ఫ్రీగా మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి చెకప్ కావాలన్నా, లేదా ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలన్నా కూడా మీరు వచ్చి హ్యాపీగా రిజిస్టర్ చేసుకుని చెకప్ చేసుకోవచ్చు. ఒక రూపాయి కూడా మీరు చెల్లించక్కర్లేదు. పిల్లల్ని తీసుకురావచ్చు, పెద్దవాళ్ళని తీసుకురావచ్చు. ఆల్రెడీ ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకున్న సెకండ్ ఒపీనియన్ కోసం రావచ్చు. మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నారా లేదా తెలుసుకోవచ్చు. మీరు అసలు ఇలా అస్తమానం క్లీనింగ్ చేయించుకోకుండా సింపుల్ గా చెక్ చేసుకోవడానికి రావచ్చు. ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ఫ్రీగానే చూస్తున్నారు. ఈ సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. 4142000. 57 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే బ్రాంచ్లతో పాటు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, రాత్రి అనంతపురం. నమస్తే సార్, చెప్పండి.
మేడం దౌడ పండ్లు రెండో పంట దౌడ పండ్లు లూజ్ అయినాయి మేడం సైడ్. ఓకే, ఎంత సార్ వయసు మీది? 42-45 మేడం. 45. దవడ పళ్ళు రెండేనా మీకు లూజ్ అయినవి? ఇంకా ఏమైనా పళ్ళు లూజ్ అయినాయా? రెండే మేడం, రెండు లూజ్ అయినాయి. అక్కడ అదే పోతే వాళ్ళు రెండు మూడు పళ్ళు తీసామన్నారు మేడం. ఓకే, ఇప్పుడు పళ్ళు తీయాలి అని చెప్తున్నారంటే సార్ కింద పన్ను పట్టుకునే ఎముకే అసలు లేకుండా అయిపోయింది అని మీరు గుర్తించాలి. పళ్ళు ఊరికే వదలవు సార్, 42 సంవత్సరాలు అనేవి చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్ లోనే పళ్ళు కదిలిపోతున్నాయి, తీసేస్తాము అని డాక్టర్ చెప్తున్నారంటే అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పన్ను, మన పన్ను ఎలా ఉంటదంటే చిగురు లోపల ఇలా ఉంటే కింద ఎముక దాన్ని గట్టిగా పట్టుకుని ఉంటది. ఎప్పుడైతే ఈ కింద నుండే ఎముక మొత్తం అరిగిపోతుందో ఈ పన్ను అనేది వదిలిపోతుంది, రాలిపోతుంది. సో ఇక్కడ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటది. ఆ మూడు పళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించకండి. మీరు ఆ ప్రయత్నం చేస్తే ఆ మూడు పళ్ళ దగ్గరే ఉండే ఇన్ఫెక్షన్ నోట్లో అన్ని పళ్ళకి పాకేస్తుంది. నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా పాకే లక్షణం ఉంటది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ అయిపోయిన పన్నును గాని కదిలిపోతున్న పన్నును గాని నోట్లో అట్టే పెట్టుకోవడానికి చాలా, ఒక పోనీ ఆల్రెడీ కదులుతుంది మనం వాడకుండా జాగ్రత్తగా కాపాడుకుని ఒక సంవత్సరమైన నోట్లో పెట్టుకుందాం అనే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఆ పన్నుకి మాత్రమే ఉన్న ఇన్ఫెక్షన్ నోట్లో అన్ని పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ సోకి అన్ని పళ్ళు కదిలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సార్ ఆ పళ్ళు తీయించుకోండి. ఈ చిగుర్ల వ్యాధి వల్లే పళ్ళు చిన్న వయసులో కదిలిపోవడం అనే సమస్య చూస్తారు చాలా మంది. దీనికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చేసింది, పళ్ళు కదిలిపోవడం స్టార్ట్ అయిపోయింది. అందుకని ఆ ట్రీట్మెంట్ చేసుకుని ఈ పళ్ళు తీయించేసి అక్కడ కృత్రిమ దంతాలు పెట్టించుకోండి. ఈ మూడు పళ్లతోనే మీ ప్రాబ్లం అనేది ఆగిపోతుంది. మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఈ మూడు పళ్లతో పాటు మిగతా పళ్ళు అన్ని ఎఫెక్ట్ అయ్యి అన్ని పళ్ళు పోయిన తర్వాత పళ్ళు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడితే మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. చాలా మందికి చిగుర్ల వ్యాధుల యొక్క ఆరంభ దశ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటదంటే పళ్ళు తొంగుకుంటే నెత్తురు రావడం, ఉమ్మినప్పుడు నెత్తురు రావడం, ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు రావడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పళ్ళ మధ్యన ఆహారం ఎక్కువగా ఇరకడం, నోరు దుర్వాసన రావడం అనే సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో కనిపిస్తాయి. ఆ స్టేజ్ లో కేవలం చిన్న క్లీనింగ్ మాత్రం సరిపోతుంది, అది పళ్ళని క్లీన్ చేసుకోండి. ఇంకొక స్టేజ్ పైన ఉంటే లేజర్ తోని చిగుళ్ళలోని ఇన్ఫెక్షన్ తీసేసి చిగుళ్ళను కూడా హెల్దీగా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇలా మన పళ్ళు కదిలిపోకుండా ఆపచ్చు, నోరు దుర్వాసన రాకుండా ఆపచ్చు, పళ్ళ మధ్యన సందులు రాకుండా ఆపచ్చు, పళ్ళ జీవితకాలం పెంచొచ్చు. అలా కాదు మరి మీరు అప్పుడు కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఎందుకు పేషెంట్ తెలుసుకోలేరు అంటే పెయిన్ కనిపించదు, కేవలం ఈ సింప్టమ్స్ మాత్రమే మీకు కనిపిస్తూ ఉంటాయి. సరే అప్పుడు మీరు తెలుసుకుని తర్వాత లేట్ అయినా ఒకటి రెండు పళ్ళు కదిలినా అప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే పోయిన పళ్ళు ఒకటి రెండు పోయినా మిగతా పళ్ళని కాపాడుకుని ఫ్లాప్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో దశల వారీగా స్టేజుల వారీగా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత త్వరగా వెళితే అంత తక్కువ టైంతో అంత తక్కువ ఖర్చుతో అంత తక్కువ ట్రీట్మెంట్ తో మీ పళ్ళు ఊడిపోకుండా ఆపే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, నాకు పళ్ళు మార్నింగ్ లేవగానే లూజ్ అయిపోతుంటాయండి. నెక్స్ట్ రెండు పళ్ళు నాకు ఏదైనా గట్టి తినగానే సగం సగం విరిగిపోయాయండి. కలర్ కూడా ఎల్లో కలర్ వచ్చేసినాయండి పళ్ళన్నీ. నాకు 28 ఇయర్స్ అండి. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము విజయవాడ అండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. 28 సంవత్సరాలకి ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా, దీనికి కేవలం ఇన్ఫెక్షన్స్ అయినవి మొత్తం అన్ని కూడా. పళ్ళలో ఒక ఏదైనా కొరగ్గానే విరిగిందంటే ఆల్రెడీ అందులో రంధ్రం ఉండి ఉంటుంది, అందుకే పన్ను వీక్ అయింది. సో గట్టిది కొరగ్గానే అది పగిలింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చిగుళ్లలో వ్యాధులైన, చిగుళ్లలో వ్యాధులు ఇంత చిన్న వయసులో ఎందుకు అవుతుంది అంటే బ్యాడ్ ఓరల్ హైజీన్, అంటే మీరు నీట్ గా పెట్టుకోవడం, పళ్ళు తొంగుకునే విధానం కరెక్ట్ గా లేకపోవడం వల్ల చాలా సంవత్సరాలుగా ఆహారం పాచి పళ్లపైనే మిగిలిపోయి మీకు ఇలా పళ్ళలోంచి నొప్పి రావడం, పొద్దునేసరికి పళ్ళన్ని వదిలేపోయినట్టు అనిపించడం, రాలిపోయినట్టు అనిపించడం, పళ్ళు కిందికి జారిపోయినట్టు అనిపించడం, ఏది కొరకడానికి పళ్ళల్లో బలం లేనట్టు అనిపించడం, ఇది కేవలం మీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అని డెఫినెట్ గా చెప్పచ్చు. ఎందుకని చెప్పచ్చు అంటే పళ్ళు కూడా రంగు మారిపోతా ఉన్నాయి. చక్కగా 28 సంవత్సరాల్లో తెల్లగా మెరుస్తాయి పళ్ళు. చాలా యంగ్స్టర్ మీరు, మంచి యూత్ఫుల్ ఏజ్ లో ఉన్నారు. ఈ ఏజ్ లోనే మీకు పళ్ళు పసుపచ్చగా మారిపోతున్నాయి అంటే మీరు పళ్ళు తొంగుకుంటే మరింత పళ్ళు డామేజ్ అయిపోతాయేమో, ఇంకా ఎక్కువ అయిపోతాయేమో, ఇంకా త్వరగా ఊడిపోతాయేమో అని భయంతో
అంటే మీరు పళ్ళు కూడా సరిగా తోముకోవట్లేదు, కానీ తినే ఆహారం తినాల్సిందే కదా, మనం తింటూ ఉంటే పళ్ళు రంగు మారిపోతుంటాయి. సో అన్నిటికీ కూడా మీకు సరిగా బ్రషింగ్ చేసుకోకపోవడం అనేది మెయిన్ రీజన్ కావచ్చు. అమ్మ ఏం పర్వాలేదు, ఇన్ని ఉన్నా కూడా మనం దాన్ని సెట్ చేసి నార్మల్ కి తీసుకురావచ్చు, దానికి తగిన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీ పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు, మీ పళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయొచ్చు, బాగా కదిలిపోతున్న వాడిని తీసి కృత్రిమ దంతాలని పెట్టచ్చు. మీరు చక్కగా నవ్వి నమిలి తినే ఏర్పాట్లు పూర్తిగా చేసుకోవచ్చు. విజయవాడ కొత్త వంతెన రోడ్లో బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళండి, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు, ఇంకా లేట్ చేస్తే పళ్ళన్నీ పోతాయి. ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, మనవరానికి పాల పండ్లు ఊడిపోయి కొత్త వస్తా ఉన్నాయి. అయితే పాల పండ్లు ఊడిపోక ముందే బ్యాక్ నుంచి వస్తా ఉన్నాయి రెండు పండ్ల ముందు. ఓకే, సో వాట్ టు డూ, వెనకకైతే ఉన్నాయి, ముందున్నాయి, ముందున్నది ఒకటి ఊడింది, ఇంకొకటి లూజ్ అయింది, కానీ కొంచెం బ్యాక్ సైడ్ వస్తా ఉన్నాయి. డోంట్ వరీ సార్, నార్మల్ అది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కింద ఎక్కువ ఈ ముందు వెనక అనేది, ఈ కింద పళ్ళు వెనక పైన ఈ ముందర పళ్ళ విషయంలోనే జరుగుతుంది. రెండు వరుసల్లో పళ్ళు రావడం చూస్తారు, చాలా భయపడతారు పేరెంట్స్ గానీ, ఇలా గ్రాండ్ పేరెంట్స్ గానీ. సో ఇలా ఎందుకు అంటే ముందర పాల పన్ను ఒక్కొక్కసారి రూట్ అంతా కూడా కరిగిపోయినా ఈ చిగురు అనేది దాన్ని గట్టిగా పట్టుకుని ఊడిపోనివ్వదు, కానీ కింద ఉండే శాశ్వత దంతం బయటకు వచ్చేసే టైం వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ గా పన్ను కిందే పన్ను ఉంది అనుకోండి, ఇది ప్రెషర్ ఇస్తే ఆ ప్రెషర్ కి ఇది ఊడిపోయి అదే ప్లేస్ లో ఇది వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇది కొంచెం ముందుకు గానీ ఇది కొంచెం వెనక్కి గానీ ఉండి ఇచ్చే ప్రెషర్ దీనికి సరిపోదు, సో ఇది మిగిలిపోద్ది, ఇది మటుకు దాని ఇది అడ్డదిడ్డంగా బయటకు వచ్చేస్తుంది సార్. కానీ పిల్లలకి టంగ్ ప్రెషర్ అనేది హెల్ప్ చేస్తుంది, అలా వచ్చినా కూడా మన నాలుక అనేది దాన్ని హెల్ప్ చేసి దాని సరైన ప్లేస్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాగే ఒక నెల నెలన్నర కంటిన్యూ అయితే మటుకు ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ ఈ ముందర ఉండే పాలపళ్ళు ఇరుక్కుపోయినాయి కదా, దానికి స్ప్రే కొట్టి లాగేస్తారు, అది ఏం నొప్పి పుట్టదు, ఇంజక్షన్ కూడా అవసరం లేదు, మత్తు స్ప్రే ఉంటది, దాన్ని కొట్టి కాటన్ తో ఇలా అంటే ఇలా ఊడొచ్చేస్తుంది. వెంటనే వెనకాతలు ఉండే పళ్ళు నాలుక ప్రెషర్ తోనే, మనం ఆ పాప మాట్లాడినప్పుడు కానీ నాలుకను వాడినప్పుడు అంతా కూడా ఈ వెనకాతలు ఇరుక్కున్న పళ్ళు ముందు వరుసలోకి వచ్చేస్తాయి. సో టెన్షన్ పడకండి, నార్మల్ విషయమే. పేరెంట్స్ అందరికీ కూడా ఉండే కామన్ భయాలు ఇవి, పళ్ళు రెండు వరుసల్లో రావడం, పళ్ళు నల్లగా మారిపోవడం, ఏ టైంకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పాల పళ్ళల్లో రంధ్రాలు పడితే అసలు ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా, ఎందుకంటే ఎలాగో శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి పాల పళ్ళ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొంతమంది చిన్న బిడ్డల నోట్లోంచి కూడా దుర్వాసన వస్తుంటుంది అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎత్తుపళ్ళు వంకరపళ్ళు పళ్ళ మధ్యం సందులో వస్తే క్లిప్పులు ఏ టైంలో వేయించాలి, అసలు క్లిప్పులు వేయించడానికి అది రైట్ ఏజా, అంటే 20 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాల, ఇవన్నీ కూడా పేరెంట్స్ డౌట్స్. కాకపోతే ఇవన్నీ కూడా చాలా సింపుల్ డౌట్సే, మీరు సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలకి ఆరోగ్యంగా ఉండే దంతాలతో పాటు అందమైన చిరునవ్వులు ఇచ్చే చక్కటి అందమైన పళ్ళను కూడా ఇవ్వడం చాలా ఈజీ. పాల పళ్ళల్లో రంధ్రాలుంటే పెద్దవాళ్ళకి పెట్టించుంటే ఫిల్లింగ్లు పెట్టించాలి, అలా చేయడం వల్ల కిందనే వచ్చే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. రెండోది పిల్లలకి హ్యాబిట్స్ ఉంటే నోట్లో వేలేసుకోవడం, నోటితో గాల్పించుకోవడం, నాలుకతో పై పళ్ళు కింద పళ్ళ మధ్య తోయడం, ఇలాంటి అలవాట్లు, పాల్సీసతో పాలు తాగడం, ఇలాంటి అలవాట్లు ఏమన్నా పిల్లల్లో ఉంటే డెఫినెట్ గా 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత అలవాట్లు క్యారీ చేయరాదు, డాక్టర్ గారి హెల్ప్ తీసుకున్నా మీరు మాన్పించాలి. మూడవది ఏంటంటే 12 సంవత్సరాల వరకు నోట్లో పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు పూర్తిగా ములిచేయాలి. ఎక్కడైనా పాల పళ్ళు ఇరుక్కుపోయి శాశ్వత దంతం బయటికి రాకుండా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ పాల పళ్ళు